హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అమిగో రివ్యూస్ జో టూ అవర్స్ ట్వంటీ సెవెన్ మినిట్స్ రన్ టైంతో తమిళ్లో థియేటర్లో రిలీజ్ అయిన మూవీ మంచి టాక్ తెచ్చుకుంది ఇప్పుడు మన డిజిటల్ ప్లస్ హాస్టాల్లో తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు మూవీ చూస్తే అనిపించిందంటే నాకైతే నచ్చింది మూవీ మూవీ రిలీజ్ అయ్యి చాలా రోజులు అయింది ఇప్పుడు రివ్యూ ఏంటంటే కొంచెం యూట్యూబ్లో నాది రికమెండ్ కావట్లేదు వీడియోస్ ఏమి అందుకని కొంచెం గ్యాప్ ఇస్తే కొంచెం ఏమన్నా వస్తుందని చెప్పి గ్యాప్ ఇచ్చా అంతే కానీ ఇంకేం లేదు ఇంకా డైలీ వస్తే మూవీస్ అయితే మొదటి రివ్యూస్ అన్నీ బేసిక్ స్టోరీ ఏంటంటే ఈ తమిళనాడులో జరిగిన కాలేజీలో జరిగే స్టోరీ దీంట్లో ముగ్గురు చిల్ అల్ల చిల్లర తిరిగే ఫ్రెండ్స్ ఉంటారు ఒకరోజు మన హీరోయిన్ కూడా జాయిన్ అవుతుంది కాలేజీలో సుచిత్ర కానీ ఆ కాలేజీలో మలయాళీ తనొక్కటే అవ్వటం వల్ల కొంచెం బాధపడుతూ ఉంటుంది తనతో మాట్లాడడానికి ఎవరు ఉండరు అని అది ఇదని అప్పుడే మన హీరో చూసి తను ఇష్టపడతాడు తను లవ్ చేస్తారు వాళ్ళ కాలేజ్ జరిగేంత వరకు ఇద్దరు లవ్ చేసుకుంటూనే ఉంటారు కానీ కొన్ని రోజులకి వాళ్ళ మధ్య గొడవలు వస్తుంటాయి కొన్ని రోజులకి వాళ్ళు టైం తీసుకోవాలని చెప్పి ఇద్దరు విడిపోతారు కొన్ని రోజుల వరకు ఏమీ లేకుండా ఒకరోజు హీరోయిన్ ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లో వచ్చి మాట్లాడమని చెప్తుంది అక్కడ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది దాని తర్వాత మన హీరోయిన్ చనిపోతుంది అసలు సుచిత చనిపోవడానికి కారణం ఏంటి మళ్ళీ మన హీరో లైఫ్ వచ్చిన శృతి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అని తెలుసుకోవాలంటే మూవీ చూసేయాలి చిన్న హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన ఛానల్లో వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయని వాళ్ళు కొంచెం చూసి సబ్స్క్రైబ్ లైక్ చేయండి నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది లెస్ గెట్ ఇన్ ద వీడియో మూవీ ఫ్యామిలీలో చూడవచ్చు అంటే చూడొచ్చు అడల్ట్ కంటెంట్ కానీ బ్యాడ్ ల్యాంగ్స్ కానీ ఏం లేదు మూవీ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ లవ్ పరంగా చూసుకుంటే మాత్రం ఈ కాలం జ్యూత్కి బాగానే కనెక్ట్ అవుతుంది మూవీ ఈ టైప్ మూవీస్ చాలా చాలా వచ్చినా సరే ఎప్పుడు లవ్ అంటే మాత్రం మన యూత్ కానీ చాలా చాలా ఎంకరేజ్ చేస్తారు అందుకే ఈ టైప్ మూవీస్ ఎక్కువగా వస్తుంటాయి మూవీ ఆల్మోస్ట్ ఇయర్లో కనీసం ఒక త్రీ ఆర్ ఫోర్ మూవీస్ ఖచ్చితంగా లవ్ మూవీసే ఉంటాయి అన్ని మూవీస్ లాగానే దీంట్లో కూడా ఫన్ను అండ్ గొడవలు ఎమోషన్స్ చిల్లర పనులు కేరింగ్ ఇలాంటివన్నీ ఇంక్లూడెడ్ మూవీలో మాత్రం పెద్ద డిఫరెంట్ ఉండదు అన్ని మూవీస్ లాగే దీంట్లో కూడా సేమ్ అలాగే ఉంటాయి కొన్ని ఎమోషన్స్ కొంచెం యాడ్ చేశారు అంతే ప్లస్ పాయింట్స్ మూవీ అయితే స్లోగానే ఉంటుంది ఎక్కువ హడాబుడి లేకుండా ఒక నార్మల్గా డీసెంట్గా సారిపోతూనే ఉంటుంది మూవీ అయితే మాత్రం మూవీలో ఎమోషన్స్ ఎక్కువ కనెక్ట్ అవుతాయని చెప్పాలి మూవీలో మాత్రం ఎమోషన్స్ అయితే మాత్రం నాకు రెండు అంటే చాలా చాలా బాగా నచ్చాయి తను చనిపోయినప్పుడు వచ్చే సీని కానీ క్లైమాక్స్లో వచ్చే సీన్ కానీ చాలా చాలా బాగా నచ్చింది మూవీలో డైలాగ్స్ కూడా చాలా చాలా బాగా వస్తుంది చెప్పాలి మళ్ళీ ఎమోషన్స్ ఎక్కువ క్యారీ చేశారు మూవీలో మాత్రం అది చాలా బాగా అనిపించింది నాకు అయితే మాత్రం తెలుగు డబ్బు చేశారు మాత్రం అది కూడా చాలా చాలా బాగా వచ్చింది నార్మల్ లాంగ్వేజ్ లేకుండా అక్కడక్కడ కొంచెం నెగిటివ్ లాంగ్వేజ్ తమిళ్ లాంగ్వేజే ఉంచేసారు హీరోయిన్కి అప్పుడప్పుడు కానీ పర్లేదు కొంచెం అర్థమైపోతుంది మనకి ఏంటి అని ఏంటి అనేది మన లాస్ట్లో టిస్ట్ ఉంటుంది అది చాలా చాలా బాగా అనిపించింది మూవీలు అయితే మాత్రం మనస్ మార్ట్స్ మూవీలో అయితే చాలా చాలా ఎక్కువ ఉందని చెప్పాలి ఇంత చిన్న లైన్కి అంత లెంత్ అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మళ్ళీ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినంత మూవీ స్టార్టింగ్ అయితే కొంచెం లాగ్ అనిపిస్తుంది మళ్ళీ సెకండ్ హాఫ్లో కూడా కొంచెం సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది మనకు ఆల్మోస్ట్ సాంగ్స్ కూడా డబ్ చేశారు కానీ తెలుగులో మాత్రం చాలా చాలా బాగా నేపించాయి నాకైతే మాత్రం నచ్చాయని చెప్పాలి బీజం కూడా పర్లేదు బాగానే ఉంది సినిమాటిక్ ప్రొడక్షన్ వాల్యూస్ రీసెంట్ అని చెప్పాలి ఓవరాల్గా మూవీ గురించి ఒక చెప్పాలి మాత్రం స్లో కూడా పర్లేదు మంచి మూవీ లవ్ మూవీ చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి మూవీని అయితే మాత్రం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ మూవీ ఈ మూవీ నేర్చే రేటింగ్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఫైవ్ ఈ రివ్యూ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ ఆమె మీరు రివ్యూస్ థ్యాంక్ యూ అన్